ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడతాయి. ఆ వెంటనే శాసనసభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఎస్సీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సభానాయకుడు జగన్, టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడు హాజరవుతారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని, ఈ సమావేశంలో టీడీపీ పట్టుబట్టాలని భావిస్తోంది. చివరికి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని టీడీపీ కోరే అవకాశం ఉంది. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల శాసనమండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఈ నెల 7న శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో గత ఏడాది మాదిరిగానే ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఉదయం సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా కూడా ఈసారి ఓటాన్ బడ్జెట్ అకౌంట్ కి సంబంధించినటువంటి సమావేశాలు ఈసారి జరగనున్నాయి. ఈ సమావేశాలకి ప్రధానంగా కూడా 3 రోజుల పాటు నిర్వహించాలి అనే విధంగా కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో టీడీపీ మాత్రం ఎక్కువ రోజులు జరపాలి అనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. తొలి రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ ఉభయ సభలను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలు కూడా వాయిదా పడిన వెంటనే కూడా స్పీకర్ ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరగనుంది. బీఏసీ సమావేశంలో కూడా ఈ కమిటీ వేటి తర్వాత ఓటాన్ బడ్జెట్ తో పాటు ఏమేమి అంశాలపైన చర్చించాలనే దానికి సంబంధించినటువంటి దానిపైన ఇరు పార్టీల నుంచి కూడా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే టీడీపీ కూడా అనేక అంశాలపైన చర్చలు జరపాలి అనే విధంగా కూడా కోరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది చివరి సమావేశాలు, దాంతోపాటు ఇక ఈ సమావేశాల అనంతరం కూడా ఎన్నికల వాతావరణం కూడా కంపల్సరిగా ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు చివరి సమావేశాలుగా చెప్పుకోవచ్చు. దీంతో కంపల్సరిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా చర్చలు జరపాలి అనే విధంగా మాత్రం టీడీపీ కోరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రశ్నోత్తరాలు కూడా ఉండాలనే విధంగా కూడా వాళ్ళు కోరుతున్నారు. దాంతోపాటు వాళ్ళు సాయి అన్మ్యూట్ చేసుకురా. బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన మాత్రమే చర్చించే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ కంపల్సరిగా ఈ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో కంపల్సరిగా ఈసారి బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నప్పటికీ అనేక అంశాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం మరోసారి కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన దానిపైన కూడా ప్రభుత్వాన్ని టీడీపీ అనేక రకాలుగా కూడా ప్రశ్నించాలి అనే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా అనేక అంశాలపైన టీడీపీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ డబ్బుతో ప్రభుత్వం బ్యానర్లు వేయిస్తుంది అనే విధంగా కూడా కొంత వీళ్ళైతే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి అంశాలు, అంటే దాంతోపాటు అమరావతికి సంబంధించినటువంటి అంశం కానీ, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళైతే లేవనెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కంపల్సరిగా సభకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు మాటల యుద్ధం మరోసారి నడిచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 5 ఏళ్లకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్రానికి ఏం చేశామనే దానిపైన ప్రభుత్వం అయితే చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానిపైన
టీడీపీ కూడా విమర్శలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి గత అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రతిసారి టీడీపీ సభ్యులు సభలోకి రావడం, గందరగోళం జరగడం, వాళ్ళు వెంటనే సస్పెండ్ అయ్యి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇది బడ్జెట్ సమావేశాలు కాబట్టి టీడీపీ సభ్యులు కొనసాగుతారా లేకపోతే వాళ్ళని సస్పెండ్ కు గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ ఎవరైతే చనిపోవడం జరిగిందో ఆయనకి శాసనమండలిలో కూడా సభ్యులు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన గురించి కూడా చర్చించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా కూడా ఈ సమావేశానికి సంబంధించి బడ్జెట్ ని ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓటాన్ బడ్జెట్ అవుతుండో కూడా పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు ఉండవు. చిన్న చిన్న అంటే ప్రాముఖ్యమైనవి ముఖ్యమైనటువంటి వాటికి మాత్రమే బడ్జెట్ కేటాయింపులు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. పథకాల్లో కూడా అన్నిటికీ కేటాయింపులు ఉండవు కాబట్టి మరి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే టీడీపీ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులకి జీతాలు పూర్తి స్థాయిలో లేట్ అవుతున్నాయి అనే దానికి సంబంధించి దానిపైన వాళ్ళైతే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. సాయి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. ఏదైనప్పటికీ కూడా ఈ ఆర్థిక సంవత్సరానికనే కాదు కంపల్సరిగా ఈ ఏదైతే ఎన్నికల తరుణం దగ్గర పడుతున్నటువంటి సమయంలో జరిగేటటువంటి సమావేశాలు కాబట్టి కంపల్సరిగా హాట్ గా జరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సందీప్ సాయి, అంటే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా టీడీపీ నేతలు గందరగోళ పరిస్థితి సృష్టించిన అవకాశం ఉంది. అంటే ఈసారి ఆ చివరి బడ్జెట్ సమావేశాలు కాబట్టి ప్రతిపక్షాలు ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నాయి, ఏ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు? ఏ ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులపైనే వాళ్ళు మాట్లాడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదేళ్లలో చేసినటువంటి అనేక కార్యక్రమాలకు సంబంధించి ఏర్పడుతున్నటువంటి విమర్శలపైన కూడా టీడీపీ అయితే ప్రశ్నోత్తరాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, వాయిదా తీర్మానాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా టీడీపీ ఇచ్చేటటువంటి వాయిదా తీర్మానాలకు సంబంధించి ప్రవేశం తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యేక హోదా అంశం పైన మరోసారి టీడీపీ అసెంబ్లీలో లేవనెత్తేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు అమరావతికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా చెప్పేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన దానిపైన ప్రస్తుతం అవినీతికి సంబంధించి అనేక ఆరోపణలు కూడా టీడీపీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వాటిపైన కూడా ప్రశ్నలు అయితే ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు ముందు ఈ రోజు జరిగేటటువంటి బీఏసీ సమావేశంలో టీడీపీ ఏమేమి అంశాలను చెప్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం అలా చేస్తుందా లేదా అనే దానికి సంబంధించి దానిపైనే గట్టిగా చర్చ అయితే జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఈ సమావేశాలకి వైసీపీ ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా అసెంబ్లీకి చేరుకుని ఉన్నారు. టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం వెంకటేపాలెంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత 9 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి అసెంబ్లీకి అయితే వాళ్ళు తరలి వెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఒకవేళ గవర్నర్ ప్రసంగం పైన టీడీపీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. గతంలో కూడా అనేక విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా చదివిచ్చింది అనే విధంగా కూడా వాళ్ళైతే గతంలో చేసినటువంటి విమర్శలు ఇప్పుడు ఏమైనా చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా, అసలు గవర్నర్ ఒక ప్రసంగంలో ఏమి అంశాలు పొందుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. 10 గంటల నుంచి కూడా ఈ ప్రసంగం ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు అయితే ప్రత్యేకంగా జరిగేటటువంటి పరిస్థితులు ఏముండవు. గవర్నర్ ప్రసంగం మాత్రమే కొనసాగుతుంది, తర్వాత వాయిదా పడుతుంది. రేపటి నుంచి మాత్రం అసెంబ్లీలో చర్చలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ని రోజులు చర్చలు చేస్తారు, ఏమేమి అంశాలకు సంబంధించి చర్చలు చేస్తారు అనేది కూడా బీఏసీ సమావేశం తర్వాత తెలిసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సందీప్, థ్యాంక్ యూ సాయి.